రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. రైతు రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపే రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పారు సీఎం. రైతు రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవో విడుదల చేస్తామన్నారు. ఇక రైతు భరోసా పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సబ్ కమిటీలో మంత్రులు తుమ్మల, శ్రీధర్బాబు, పొంగులేటి సభ్యులుగా ఉంటారన్నారు. సబ్ కమిటీ రైతు సంఘాలు కమిటీలతో పాటు అందరితో చర్చించి రైతు భరోసాకు విధి విధానాలు రూపొందిస్తుందని అన్నారు. జులై 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం నివేదికిస్తుందని, ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కటాఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి కల్పించి మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ